హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ వాంట్ టు, నీడ్ టు. వాంట్ టు అంటే నాకు కావాలి అని అర్థం వస్తుంది. ఐ నీడ్ అంటే ఏంటి? అవసరం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఐ వాంట్ మనీ అంటే నాకు కావాలి మనీ అని అర్థం. ఐ నీడ్ మనీ అన్నా మనీ అవసరం ఉంది అని అర్థం. కానీ వీటి పక్కన టూ పడితే మళ్ళీ ఏం అర్థం వచ్చేస్తుంది? వాటికి అవసరం ఉంది, వాటికి కావాల్సి ఉంది అని అర్థం వస్తుంది. ఓకే, ఖచ్చితంగా. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ. ఇక్కడ ఐ వాంట్ మనీ కాదు, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ అంటే నాకు మనీ ఎక్కువ ఎర్న్ చేయాలి, అది కావాలి అని అర్థం వచ్చింది. దే వాంట్ టు గో టు యుఎస్ అంటే వాళ్ళకి యుఎస్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి అలా కోరుకుంటున్నారు. ఓకే, షీ వాంట్స్ టు బీ హ్యాపీ, ఆమె హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. హీ వాంట్స్ టు విన్ ద మ్యాచ్ అంటే అతను కోరుకుంటున్నాడు ఏమని, ఖచ్చితంగా విన్ అవ్వాలి అని. యు వాంట్ టు గెట్ ఎంఎన్సీ జాబ్, నీకు ఎంఎన్సీ జాబ్ కావాలి అని కోరుకుంటున్నట్టుగా అర్థం వస్తుంది. ఈ టూ లేకపోతే ఓన్లీ కావాలి అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఓన్లీ నీడ్ అంటే అవసరం, నీడ్ టు అంటే ఖచ్చితంగా అది అవసరం ఉంది. దేని పక్కన అయితే టూ ఉందో, ఆ టూ పక్కన ఏదైతే ఉందో అది అవసరం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు మీట్ మై మేనేజర్ అంటే నేను మేనేజర్ మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు స్టాప్ ద బిజినెస్, వాళ్ళు బిజినెస్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు డూ జాబ్, వాళ్ళు ఆమె జాబ్ చేయాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ కామ్, అతడు కామ్గా ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బీ హ్యాపీ అంటే మీరు హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసేది ఏంటంటే వాంట్, నీడ్ అంటే వాంట్ అంటే కావాలి, నీడ్ అంటే అవసరం. సో వాంట్ టు, నీడ్ టు కావాలి అవసరం అనే అర్థంలో వస్తుంది. ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, దే వాంట్ టు గో టు యుఎస్, షీ వాంట్స్ టు బీ హ్యాపీ, హీ వాంట్స్ టు విన్ ద మ్యాచ్, యు వాంట్ టు గెట్ ఎంఎన్సీ జాబ్. నెక్స్ట్, ఐ నీడ్ టు మీట్ మై మేనేజర్, దే నీడ్ టు స్టాప్ ద బిజినెస్, షీ నీడ్స్ టు డూ జాబ్, హీ నీడ్స్ టు బీ కామ్, యు నీడ్ టు బీ హ్యాపీ. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. యు నీడ్ టు బీ కాన్ఫిడెంట్ అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. యు వాంట్ ఎ గుడ్ జాబ్, మీకు మంచి జాబ్ అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యూ వాంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంది. యూ వాంట్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్ కావాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ద బెస్ట్, కీప్ ప్రాక్టీసింగ్.